बैक टू लाइव शो ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న మొట్టమొదటిసారిగా అమరావతిలో జరిగిన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు దాదాపు 156999 కోట్ల అంటే 157000 కోట్ల బడ్జెట్ ను సభముందు ఉంచారు అందులో 125912 కోట్లు రెవెన్యూ 31087 కోట్లు నిర్వహణ వ్యయంగా చూపించారు అలాగే బడుగు బలహీన వర్గాలకు భారీ కేటాయింపులు చేశామని ప్రభుత్వం చెప్తోంది అయితే విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి రైతు రుణమాఫీకి సంబంధించి నిరుద్యోగ భృతి గురించి ఇక మీరు అంటున్న ప్రాజెక్టులు పారిశ్రామిక అభివృద్ధి గురించి పెట్టాల్సిన స్థాయిలో కేటాయింపులు ఎందుకు లేవని ప్రతిపక్షనేత ప్రశ్నించారు ముఖ్యంగా అభివృద్ధి జీఎస్డీపీ గురించి మీరు చెబుతున్న లెక్కలతో ఇప్పటికే ప్రపంచంలోనే అగ్ర భాగంలో ఉంటే మళ్ళీ కొత్త లక్ష్యాలు ఎందుకు నిర్దేశించుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి లెక్కలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇదొక అంశం అయితే మరో ముఖ్యమైన డెవలప్మెంట్ 6 నెలల క్రితం ఏదైతే ప్రత్యేక హోదా లేదు రాష్ట్రానికి స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ అని కేంద్రం చెప్పిందో దాన్నే ప్యాకేజీగా చెప్తున్నారు దానికి నిన్న కేబినెట్ ఆమోద ముద్ర వేసింది అంటే చట్టబద్ధత కల్పించినట్లు పోలవరానికి 100% నిధులు అలాగే ఏపీ ద్వారా ఇప్పటికొచ్చే దానికన్నా 30% అదనపు నిధులు రాష్ట్రానికి వచ్చేలాగా ఈ చట్టం ఉంటుంది దీని గురించి వాళ్ళ ఐషోలో మనం మాట్లాడదాం మనతో పాటు గిడుగు రుద్రరాజు గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు చలసాని శ్రీనివాస్ గారు రాష్ట్ర విభజన హామీల హక్కులకు సంబంధించి ఉద్యమ నాయకుడు అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ వై శివరామరెడ్డి గారు మాజీ మండలి చీఫ్ విప్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అలాగే వైఎస్ఆర్సీపీ నేత కుటుంబరావు గారు కుటుంబరావు గారు జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి లైవ్ లో ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ టీడీపీ నాయకులు కుటుంబరావు గారు నమస్తే అండి మీతో మాట్లాడతాను అంతకన్నా ముందు రైట్ రుద్రరాజు గారు బడ్జెట్ గురించి మాట్లాడుకునే కన్నా ముందు అందరూ ఎదురు చూస్తున్నట్టుగా హోదా ఏదైతే లేదో దానికి మించి ఒక ప్యాకేజ్ ఇస్తామని సరే కేంద్రం పెద్దలు ఎప్పుడు ప్యాకేజ్ అనే మాట వాడలేదు ప్రత్యేకమైన సాయం అనే చెప్తున్నారు సో కొంత ఆహ్వానించదగ్గ పరిణామమైన ఏదైతే మనకి జీవధార అనుకుంటున్న పోలవరానికి 100% నిధులు అలాగే ఈఏపీ ద్వారా వచ్చేవాటికి కేంద్రం తిరిగి రీపే చేసే విధానం బేసికల్ గా దీంట్లో జరిగింది ఏంటంటే గతం నుంచి ప్రభుత్వం తీసుకున్నటువంటి స్పెషల్ అసిస్టెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ రోజుని పేపర్ టేబుల్ మీద పెట్టినప్పుడు పార్లమెంట్ లో వారు హీ హాజ్ నాట్ మెన్షన్డ్ ఎనీథింగ్ స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటిది మన దగ్గర రాష్ట్రాల్లో వస్తున్నటువంటిది ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర మంత్రులు కానీ చెప్తుంది ఇట్స్ ఓన్లీ స్పెషల్ అసిస్టెన్స్ ఈ స్పెషల్ అసిస్టెన్స్ అనేది కూడా గత నుంచి కూడా మేము అందరం చెప్తున్నాం శ్రీనివాస్ గారు చెప్పినా మేము చెప్పినా ఇది ఆల్రెడీ విభజన బిల్లులో ఉన్నటువంటి అంశాలనే తీసుకొచ్చారు దాన్నే తీసుకుని వచ్చి ఒక ఫామ్ మార్చి దాన్ని ఒక చిన్న అందమైనటువంటి రోజీ పేపర్ గా తయారు చేసి దాన్ని ఇచ్చేశారు నిన్న వచ్చినటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దీనికి చట్టభద్రత అనేటువంటిది కూడా దాన్ని నేను ట్విట్ ద్వారా చూశాను డైరెక్టర్ జనరల్ పిఎన్బికి సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో కూడా క్లియర్ గా స్పెషల్ అసిస్టెన్స్ అనేది చెప్పారు కూడా ప్యాకేజ్ అనేటువంటి విషయం లేదు సో దాంట్లో కూడా సేమ్ పాతని గతంలో ఏ విధంగా అయితే మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక నోట్ ఇచ్చారో ఆ నోట్ లో మెన్షన్ చేసిన దాన్నే తిరిగి మళ్ళీ ఒకసారి ఈఏపీలు పోలవరానికి 100% నిధులు ప్రామిస్ విభజన చట్టం అందులో లేదు కదా హామీలో ఈఏపీస్ కి సంబంధించి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అనేటువంటిది వచ్చినప్పుడు కదా ఇదంతా 90% ఇచ్చేటువంటిది ఎంత మేరకు వస్తాయి ఏంటి అనేటువంటి అనుమానం ఉంది నేచురల్ గా ఎంత రావాలి కదా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఏదైనా ఇది చేసి కన్సార్షియం వచ్చి మనకు వచ్చి ఫైనాన్సెస్ వచ్చిన నేపథ్యంలో దాంట్లో 90% ఇస్తారనేటువంటిది ఈవేళ వరకు నాకైతే ఇప్పటి వరకు మనం 33 నెలలు అవుతుంది 34 నెలలు ఇప్పటి వరకు ఏదో వచ్చిందని అయితే గోచరించడం లేదు క్లారిటీ లేదు దీని మీద ఇప్పటి వరకు ఇది ఊరికే మసిబుస్ మారిగా చేయడం కోసం ప్రజలను మభ్య పెట్టడం కోసం తప్పించి there is nothing new in this so clarity అయితే వచ్చేసింది దీని చట్టబద్ధతతో ఇంకా హోదా గురించి మాట్లాడుతున్న పార్టీలో లేకపోతే ప్రజా సంఘాలకు ప్రజలకు ఇకది రాని విషయం దీనికి సమాంతరంగా ఏదైతే తీసుకొచ్చామో దానికి చట్టబద్ధత కల్పించాం ఊర్లీ ఒక పొలిటికల్ మోటివేషన్ తోటి తీసుకున్నారు వాళ్ళు మైలేజ్ కావాలి ప్రజలందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అడుగుతుంది మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని అంటున్నారు దాన్ని ఇప్పటికీ మీరు కొన్ని మీడియాలు ఇంకా సర్వే చేసే ఆ ఇన్పుట్స్ అన్ని వస్తాయి చూసుకోండి ఇప్పుడు కూడా స్టిల్ ప్రజలు అది కావాలంటున్నారు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ కావాలి కుటుంబరావు గారు కాంగ్రెస్ పార్టీ దీని ఒక మసిపూసి మారేడుకాయ చేశారని చెప్తున్నారు విభజన హామీల్లో లేనిది కొత్తగా ఏమి ఇచ్చారు కేంద్రం ప్యాకేజ్ అనే మాట కూడా అనలేదు ప్రత్యేక సహాయం అని మాత్రమే చెబుతోంది సో దీనికి ఎంత గొప్పగా ఆనందించాల్సిన అవసరం కానీ లేకపోతే కేంద్రం ఏదో చేసేస్తోందని సంబరపడాల్సిన పరిస్థితి కానీ ఉందా ఇప్పుడు ఎంత అన్సైంటిఫిక్ గా బైఫర్కేషన్ బిల్ చేశారనేది రుద్రరాజు గారికి కూడా తెలుసండి అప్పుడు హడావుడిగా ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మేమే తెలంగాణ ఇద్దాము అన్న క్రెడిట్ తీసుకుందాం అని చెప్పేసి అని తప్పులు తడకగా విభజన బిల్లు చేశారు ఇప్పుడు ఆయన చెప్పినట్టే విభజన బిల్లులో ఉన్న హామీలే ఈ స్పెషల్ అసిస్టెన్స్ లో ఉన్నాయి అని అంటే కూడా టోటల్ గా అవాస్తవం అది ఎందుకంటే క్లియర్లీ ఇందులో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇప్పుడు అందులో పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కింద ట్రీట్ చేయిస్తామని అన్నారు పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కింద చేసుంటే గనక మనం ప్రీవియస్ నేషనల్ ప్రాజెక్ట్స్లో పెర్ఫార్మెన్స్ మనం చూడాల్సి వస్తుంది. గత 14 నేషనల్ ప్రాజెక్ట్స్ లో ఏ ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ అయినా ఒక దశాబ్దానికి తక్కువ టైంలో కంప్లీట్ అయిందో చూసుకోండి. లేటెస్ట్ అంటే పోలవరం స్థాయిలో ఉన్న పెద్ద ప్రాజెక్ట్ ఏదైతే కెన్బెట్వా లింక్ ఉందో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్యలోది, అది ఇప్పటికీ 1800 కోట్లు ఖర్చు పెట్టి 14 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పోలవరం ప్రాజెక్టు చేపట్టి దానికి ఏ ఏ స్థాయిలో నిధులు కావాలంటే ఆ నిధులు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఈ స్పెషల్ అసిస్టెన్స్లో కల్పించారు. ఇవాళ ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో 2018కి ఈ స్టేజ్కి తీసుకెళ్తాం, 2019కి అనమాట కాఫర్ డ్యామ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం, ఇట్లా లక్ష్యం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తాం. అదేవిధంగా ఏదైతే గనక ఈఏపీ అసిస్టెన్స్ ఉందో ఆయన అంటారు వస్తే కదా అంటారు, ఆల్రెడీ రాష్ట్రం నుంచి 38,000 కోట్ల వరకు అనమాట ఈఏపీకి ప్రాజెక్ట్స్కి అప్లికేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా 1,00,000 కోట్ల వరకు కూడా అనమాట అప్లికేషన్స్ రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో దానికి ఈడీబీతో టైఅప్ అవ్వటం, ఏడీబీ తోటి ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఇక్కడ రావటం ఖచ్చితం అనమాట. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్పెషల్ అసిస్టెన్స్ కింద కల్పించిందో, ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తోటి ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, ప్రతి చిన్న ఊరు కూడా హైదరాబాద్ ముంబై అయిపోతుందని అవాస్తవాలు స్ప్రెడ్ చేస్తున్నారు ప్రజలకు అన్నమాట. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్రంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మా వెంకయ్యనాయుడు గారు కానీ, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ మీరు అందరూ ఎందుకు కావాలని అడిగారు అంటే అప్పుడు తెలీదా? డోంట్ యూ నో దట్? ఆర్ యూ నాట్ అవేర్ ఆఫ్ దిస్? మీరు ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు తెలీదా ఇది కావాలని? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు రికార్డులో, మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారు? చెప్తాను రుద్రరాజు గారు. అది కాదు సరే, మీ ప్రశ్నకు కూడా జవాబు చెప్తాను. మీ ప్రశ్నకు కూడా జవాబు చెప్తాను వినండి. మీరు ప్రశ్న అడిగారు కదా, జవాబు చెప్తాను వినండి. మీరు కాలక్రమేణా వచ్చిన చేంజెస్ను బట్టి ఈ స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ తీసుకోవాల్సి వచ్చింది. మీరు అన్నట్టు 2014లో పార్లమెంట్లో ఎప్పుడైతే బైఫర్కేషన్ బిల్ పాస్ చేశారో, నిజంగానే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇద్దాము అని అనుకుంటే గనక ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని బిల్లులో ఎందుకు పెట్టలేదండి? పెట్టలేకపోయారు. లేదు మేము కేబినెట్ ఒప్పందం చేశాము, ప్లానింగ్ కమిషన్ ఆబ్జెక్షన్ చేసింది, ఆగింది, ఇట్లా లేనిపోని ఎక్స్క్యూజెస్ అన్నీ చెప్పారు. అవి పక్కన పెడదాం. ఆ తర్వాత ఏమైంది? డెవలప్మెంట్స్ దేశంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నట్టు జిఎస్టీ రెజీమ్ రావటం కానీ, 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ రావటం కానీ, 14th ఫైనాన్స్ కమిషన్ లో ఎక్కడ స్పెషల్ కేటగిరీ చెప్పారు కానీ 14th ఫైనాన్స్ కమిషన్ చేసింది ఏంటంటే మీరు ఫస్ట్ చెప్పేది ఏనండి సార్, ఓపిక పట్టండి. అది కాదు మీరు ప్రశ్న అడిగారు, మీరు ఎనండి, మీరు ప్రశ్న అడిగారు, మీరు ఎనండి. ఫస్ట్ మీకు ఇదే ఓపిక లేకపోతే ఏంటండి? అంత సీనియర్ నాయకులు వాస్తవమే చెప్తున్నారు, మీరు పూర్తిగా ఆన్సర్ ఇవ్వకుండా మీరు మధ్యలో ఇంటర్ఫీర్ అవుతే బాగోదు. అంత సీనియర్ నాయకులు కాదు, నేను పొలిటికల్ మనిషిని కాదు కాబట్టి మీకు ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. మీరు 14 ఎందుకు మాట్లాడతారు? మాట్లాడతారు ఎందుకండి? వినకుండా సోది ఎందుకు మాట్లాడతారు? మీరు వినండి సార్, మిమ్మల్ని తీసుకెళ్లి ప్లానింగ్ కమిషన్ అంటారు. మీరేం చెప్తారు వినడానికి లేదు జవాబు వినకుండా మాట్లాడటం మంచిది కాదు. మీరు జవాబు రిషి గారు ఇట్లా ఇంటర్ఫీర్ అయితే బాగోదు. అది కాదు ఇట్లా ఇంటర్ఫీర్ అయితే బాగోదు. పూర్తిగా జవాబు వినమనండి ఆయన్ని. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత ఆయన ఖచ్చితంగా మాట్లాడమనండి. నేను అనేది 14వ ఆర్థిక సంఘము తన రిపోర్ట్ లో, అదే 14వ ఆర్థిక సంఘం తన రిపోర్ట్ లో అన్ని రాష్ట్రాలని ఒక్క తాటిపైన పెట్టే డివల్యూషన్ చేసింది. ఈ ఫెటల్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ని విడిగా చూసేటట్టయితే ఆ రాష్ట్రాల్ని మిగతా రాష్ట్రాలతో పాటు ఒకే తాటిపైన పెట్టి ఎందుకు డెవల్యూషన్ చేస్తారండి అంటే క్లియర్ గా దీనిని చెప్పన గాక చెప్పింది ఫైనాన్స్ కమిషన్ దట్ ఒక తాటిపైన పెట్టి చూస్తున్నామంటే అన్ని రాష్ట్రాల్ని ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఒకే కోవలో చూస్తున్నామండి అంటే ఏంటి వర్డ్ లో స్పెషల్ కేటగిరీ లేదు అని అనకపోయినా ఆ ఆ ఫ్యాక్ట్ చెప్పింది ఏంటండి అది నేను చెప్పి ఇది రైట్ శ్రీనివాస్ గారు అండి ముందల ఆహ్వానిద్దాం. మీరు రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు సాధారణంగా ఉంటాయి. వచ్చిన దాంట్లో మేము ఆహ్వానించి తగ్గింది ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఎర్ర నారాయణస్వామి గారు మేము మొదలుపెట్టాము ఆ రోజు ఆయన చేశారు దశాబ్దాల కళ నెరవేరేటట్టు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 1/4/2014 నుంచి నిధులు అంటే మొత్తం ఫైనల్ గా వచ్చిన తర్వాత నేను చెప్తానండి 100% నిధులు అంటే 42,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు ఖర్చు పెట్టింది మినహాయించనే చెప్పారు. 2014 నుంచి అవసరమయ్యే ఖర్చు అంతా ఇస్తానన్నారు. ఖచ్చితంగా కనుక అది ఇస్తే కనుక స్వాగతించదగ్గ పరిణామం. రెండోది నిరుదావాంశంగా ఏ పార్టీ అయినా సరే హర్షించాల్సిన విషయం. ఒక చిన్న డౌట్ ఏంటంటే 2011 లెక్కల ప్రకారం 16,000 కోట్లకు అప్రూవల్, ఇప్పుడు 42,000 కోట్లకు మళ్ళీ కొత్తగా మొత్తం 2014 నుంచి ఖర్చు అయ్యే నిధులలో మొత్తం ఇవ్వాల్సిందే నిధుల్లో అది కూడా ఇరిగేషన్ కాంపోనెంట్ అని దీంట్లో దిక్కుమాల అసిస్టెన్స్ పథకానికి ఏదైతే పెట్టారు 2-3 తప్పితే దాంట్లో స్పష్టంగా రాసి 5,000 కోట్లు ఇవన్నీ పాతే వదిలేద్దామండి. కానీ నిజంగా గనక అదే గనక నిజమైతే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించి తీరాల్సిన విషయం నిన్న ప్రకటించిన దానికి అది నిజమైతే దట్ ఈస్ పూర్తి డీటెయిల్స్ తీసుకుందామండి. రెండో విషయం ఏదైతే ఉందో ఇవాళ వారు ఈ చెప్తున్నారు ఈ పథకం గురించి దీన్ని మాత్రం ఒక్క దాంట్లో క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రత్యేక తరగతి హోదాలో వచ్చే 90%, 60% కాదు 30% కూడా ఉన్నాయి. సెంట్రల్ అసిస్టెంట్ స్కీమ్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ 2-3 విషయాలు ఉన్నాయి. దాంట్లో అలా రాష్ట్రానికి 30% నిధులు ఏదైతే ఉన్నాయో ముందల కనుక పక్కన పెడితే మన రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నాయో అది కూడా లెక్కేసుకోవాలి. మేము అడిగేది విభజన ఒక్క ప్రత్యేక హోదాతో స్వర్గం వస్తుంది నమ్మించడానికి లేకపోతే దాంట్లో మేము ఎప్పుడు మాట్లాడలేదు. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదాని సుస్పష్టంగా చెప్పే మేము పోరాడేది కూడా విభజన హామీల కోసం. ఇప్పుడు ఏంటంటే మొత్తం కనుక వచ్చిన దానికి సాక్ష్యం ప్రకటించాలి. దాంట్లో ఇప్పుడు ఏపీల ద్వారా మీరు అన్న పాయింట్ అది 38,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి కెపాసిటీ సముద్రమే ఆ రోజు అధికారం ఇచ్చారండి. తప్పసరి 38,000 కాదు 58,000 కోట్లు తెచ్చుకోగలిగితే నిజంగా ఏది గ్యారంటీ? 1,00,000 కోట్లు మళ్ళీ ప్రపోజల్స్ నేను డిస్ప్యూటింగ్ దట్. నేను అనేది దానికి గ్యారంటీ రైట్ రాయల్ గా రావాల్సిన పోగొట్టుకుని ఇదేదో తెచ్చుకున్నారు. ఏది గ్యారంటీ? ఇది ఒక విషయం హర్షిద్దాం కానీ ఏది గ్యారంటీ? 12,000 కోట్ల రూపాయలు కూడా ఎఫ్ఆర్బి నామ్స్ కు సంబంధం లేకుండా తెచ్చుకోవచ్చు అంటున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక బడ్జెట్ లో ప్రయోజనం పెట్టింది. చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కి 360 కోట్లు ఎంతో ప్రకటించడం వల్ల మిగతా ఏడీబీ కానీ జపాన్ బ్యాంక్ కానీ లోన్ వస్తుంది. దాన్ని తీసుకో లెట్ us టేక్ పాజిటివ్లీ. బట్ నేను ఐఎమ్ కమింగ్ టు అదర్ పాయింట్. నేను ఇది పాజిటివ్ గా తీసుకుంటానే. ఇవాళ రాయలసీమ ఉత్తరాంధ్రకి ముస్తే ఇచ్చినట్టు 50 కోట్లు ఇస్తే దిక్కుమాలిన పథకంలో ఆ 50 కోట్లు వచ్చే సంవత్సరానికి ఇమ్మని చెప్తే ఎవరు మాట్లాడతారు? మనుషులు కాదు. ఓన్లీ సెంట్రిక్ డెవలప్మెంట్ చేస్తున్నారా? నేను అడిగిన సమాధానం చెప్పండి. ఒక్కొక్క విషయం ఇది ఇంకో కన్ఫర్మ్ చేసింది. ఇంకొక విషయం ఇందులో దుగ్గరాజపట్నం ఏంటంటే తమిళనాడుకి ఈ దేశం అక్కడ లాంటి 2 మేజర్ పోర్ట్లు ఉన్నాయి. ఒక నవ్ బాంబే, బాంబే 2 పక్కపక్కన మినహాయించి ఎన్నూరు పోర్ట్ అండ్ ఉంటే 3వ పోర్టుకి మన రాష్ట్ర మంత్రివర్యులు కేబినెట్ లో ఉన్న అశోక్ గజపతిరాజు గారు హానెస్టే బంగారు కొత్తని గొంతు కోసుకుంటామా తీసుకెళ్లి తమిళనాడుకి 25,000 కోట్లు పెట్టి కొల్లేచెల్లి పోర్టుకి 3వ పోర్టుకి ఇస్తే ఈ నిన్న అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన సెంట్రల్ అసిస్టెన్స్ పథకంలో ఆల్రెడీ సబ్జెక్టివ్ ఫీజిబిలిటీ వాటి తీస్తుంది. వాటి నాన్ సెన్స్ అండి. నాన్ సెన్స్ నో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బిల్లు ఘోరంగా తయారు చేసింది కానీ కొన్ని పెట్టిందండి. ఇది బడ్జెట్ లో ఇది హామీ ఇచ్చింది కాదు, తప్పనిసరిగా ఉంది. సబ్జెక్టు ఫిజిబిలిటీ అని రాయలేదు దాంట్లో. 2018 నాటికి మీకు మొదటి దశ పూర్తి అవుతుందని రాశారు దాంట్లో. లేకపోతే రామాయపట్నం తీసుకోవచ్చు. స్పష్టంగా చెప్తున్నానండి. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఖచ్చితంగా చెప్తాను. రాత్రి రామాయపట్నం తీసుకోవాలి. నేను మీరు రాజకీయాలు మాట్లాడుకుంటే రాజకీయాలు మాట్లాడుకోండి ఇద్దరు. మీరు పక్కా రాజకీయవేత్తే. రెండో మూడో విషయం ఏంటంటే రాష్ట్ర రాజధాని కోసం ఏమంటున్నారు? లాస్ట్ ఇయర్ 1,500 కోట్లు పెట్టి ఈ రోజు 1,000 కోట్లు పెడితే సుస్పష్టంగా బిల్లు ఆమోదించబడిన బిల్లు ఇది. నేను హామీ అంటలేదు. దాంట్లో భవనాలన్నీ మెన్షన్ చేస్తా ఆల్ నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్తే ఇచ్చింది 2,500 కోట్లు. దాంట్లో ఇంకో 1,000 కోట్లు వస్తుందని రాస్తుందండి ఈ సెంట్రల్ అసిస్టెన్స్ పథకంలో. చంద్రబాబు గారు ఏం చెప్పారు? మా రెక్కలు ఇల్లు చేసినట్టుంది బాధపడుతున్నారు. రాష్ట్ర రాజధానికి కూడా ఇవ్వాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించకూడదు. కుటుంబరావు గారు ఎవరన్నా ఆయన బాధపడితే ఇవాళ ఈ రైట్ రాయల్ వచ్చే నిధులు కాదనుకుని మనం హడ్కో రుణానికి వెళ్తున్నామా? వాట్ ఇస్ దిస్? మిగతా అంశాలు సమాధానం చెప్పారు శివరామరెడ్డి గారు. మీ వ్యూ ఏంటి? వైఎస్ఆర్సీపీ ఎట్లా చూస్తుంది? వెల్కమ్ చేస్తుందా ప్యాకేజీకి చట్టబద్ధత? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నిన్న కొన్ని ఒప్పుకున్నాయో ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది. స్టేట్ గా మేము ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. గతంలో ఏవైతే ఉన్నాయో దాన్ని స్పెషల్ ప్యాకేజ్ గా వాళ్ళు ఇస్తున్నారని డెఫినెట్ గా చెప్తున్నారు. పేర్లు మార్చొచ్చు. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీని తీసిపోయి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని కొత్త బాటల్లో పాత ఇదేసి దాన్ని ఏదో మేము చేశామని చెప్పుకోవడం అదేం పెద్ద పద్ధతి కాదు. కుటుంబరావు గారికి రైతులు రుణమాఫీ చేశామని చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. డైరెక్ట్ గా నేనే 3 సార్లు ఫోన్ చేశా కుటుంబరావు గారికి. మా గ్రామంలో మీరు ఇచ్చిన పేపర్లు ఉన్నాయండి వాళ్ళకి లోన్ చెప్తున్నా. ఆయన కదా బడ్జెట్ విషయం మాట్లాడదు. బడ్జెట్ టేకప్ చేయలేదు. ఇంకా కేంద్రం ఏదైతే చట్టబద్ధత కల్పించా ఉంటుందో దానికి పర్వాలేదు హోదా లేకపోయినా ఇది బ్రహ్మాండంగా దానికన్నా గొప్పగా వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంటుందో ఆ విషయం మీద రెస్పాండ్ అవ్వండి సార్. మేము ఇప్పుడు నిన్న ఏదైతే అనౌన్స్ చేసినారో వీళ్ళు 14 నుంచి ఏదైతే పోలవరం పెట్టామో దానికి మేము ఇస్తా ఉంటున్నాం. ముందు పెట్టింది కూడా ఆ కెనాల్స్ కూడా ఉపయోగపడాలి కదా. ఓన్లీ ప్రాజెక్ట్ పెడితే కెనాల్ కైనా కూడా చేయాల్సిందే కదా. అది కూడా వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం నాకు తెలిసి వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చిండేది ఓన్లీ 16,000 కోట్లు అనుకుంటారు. వీళ్ళు చెప్పినట్లు 42,000 కోట్లకి ఇచ్చే పరిస్థితే లేదు. మన బీజేపీ వాళ్ళని కలవడం జరిగింది. మేము ఆ 16,000 కోట్లు ముందే ఏదైతే ఉందో దానికి ఇస్తామని చెప్పారు. అలాంటప్పుడు వీళ్ళు 42,000 కోట్ల 16,000 కోట్ల అనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మిగిలిన ఫండ్స్ ఇప్పుడు మా రాయలసీమకు ఒక్కొక్క జిల్లాకు 50 కోట్లు ఇస్తే ఎన్ని సంవత్సరాలు పడతా అండి? 50 కోట్లు ఏమిటికి వస్తుంది? అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్న రాయలసీమలో కోస్టల్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మరి ఈ రోజు వాళ్ళు చేస్తున్న బిచ్చ కాకపోతే బిచ్చ కంటే అధ్వానం. అక్కడున్న ప్రజానీకానికి 50 కోట్లు పంచితే ఎంత వస్తుందండి? దీన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వరకు ఇప్పుడు మన చెప్పే రీతులన్నీ ఏవైతే సెంట్రల్ అసిస్టెన్స్ ఇస్తామంటున్నారే మరి వీళ్ళకి తెలీదా రాయలసీమ ఎంత వెనకబడిందో? మన రాష్ట్రంలో ఇంకా వెనకబడిన ప్రాంతాలు ప్రకాశం జిల్లా కానీ ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా. తెలిసినప్పుడు వాటికి ఈ స్పెషల్ ప్యాకేజ్ లో అడిషనల్ గా దీనికి ఇంత ఇవ్వాల్సిందే అని ఎందుకు డిమాండ్ చేసి దాన్ని కూడా పెట్టుకోకూడదు? వీళ్ళు చెప్తున్నవన్నీ కేవలం దాంట్లో ఏదైతే డివిజన్ లో ఉన్నాయో దాన్ని వీళ్ళు ఏదో దాన్ని పెయింట్ చేసి దాని కలర్ ఇచ్చి దీన్ని మేము చేస్తున్నామని చెప్తున్నారు కుటుంబరావు గారు కానీ ఆ ప్రభుత్వం కానీ. కుటుంబరావు గారు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన స్టేట్ ని యాజ్ ఏ స్పెషల్ కేసు గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. వెంకయ్య నాయుడు గారు అంటున్నారు దీంతో సరిపోదు. ఇంకా పోలవరం మీద కొన్ని ప్రశ్నలు అడిగారు శ్రీనివాస్ గారు, కొన్ని ప్రశ్నలు అడిగారు కుటుంబరావు గారు. పోలవరం క్లారిటీ ప్లీజ్ ట్రై టు గివ్ ఏ క్లారిటీ. ఇక్కడ రిషి గారు పోలవరం ప్రాజెక్టు పైన ఒకటి గుర్తుంచుకోండి. బేసికల్లీ ఇంక్రీజ్ ఇన్ ది సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కానీ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏదండి R&R ప్యాకేజే కీలకం. ఎందుకంటే రిహాబిలిటేషన్ ఏదైతే ప్యాకేజ్ ఉందో దాంతో కాస్ట్ అనమాట బాగా పెరుగుతోంది. యాక్చువల్గా సివిల్ దీనికంటే రిహాబిలిటేషన్ ప్యాకేజ్ వాళ్ళు దాదాపు 22,000 కోట్లు దాదాపు అవుతుంది అనమాట. దాంట్లో కేంద్ర సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో మర్చిపోకూడదు ఎవరైనా. పోలవరం పైన కేంద్రానికి మేము టోటల్లీ కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఎందుకంటే ఇందులో ఇవాళ దేశంలోనే ఆఫ్టర్ నాగార్జున సాగర్, బాక్రా నంగలు ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల తర్వాత పోలవరం సైజు ప్రాజెక్ట్ ఇవాళ దేశంలో ఇంకెక్కడ ఎగ్జిక్యూట్ కావట్లేదు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు కంప్లీషన్ లో తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో బీజేపీ ప్రభుత్వానికి కూడా అంతే చిత్తశుద్ధి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి అంత క్లియర్ గా క్లారిటీ. అయితే బ్యాక్వర్డ్ రీజియన్స్ గ్రాంట్స్ ఏదైతే గనక మాట్లాడుతున్నారో బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్స్ లో కూడా మీరు దేశం మొత్తంలో బుందేల్ఖండ్ ప్యాకేజ్ అవనండి, కేబీకే ప్యాకేజ్ అవనండి, పర్ ఇయర్ బేసిస్ లో ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చారు? ఇవాళ కేబీకీలో కానీ బుందేల్ఖండ్ లో ఇప్పటి వరకు ఇచ్చింది 1,250, 1,850 కోట్లు. కాబట్టి ఆ వాల్యూలో చూస్తూ ఉంటే ఇక్కడ 350 కోట్లు అంత చులకనగా తీసి పారేస్తూ ఉండి ఎప్పుడైతే గనక ఒక బడ్జెట్ ప్రక్రియ కానీ ఏదైతే గనక దేశంలోనే మారుతా ఉంది, ట్యాక్సేషన్ స్ట్రక్చర్ మారి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ తీసేసి ఇవాళ ఏదైతే గనక ఎక్స్పెండిచర్ బేస్డ్ అవుట్కమ్ బేస్డ్ బడ్జెట్స్ వచ్చినాయో డబ్బులకి కొదవ ఉండదు. ఖర్చు పెడితే ఏ బ్యాక్వర్డ్ రీజియన్ డిస్ట్రిక్ట్స్ కి దేశంలో ఎక్కడున్నా సరే నిధులు కొరత ఉండదని సుస్పష్టంగా కేంద్రం కూడా చేసింది. ఇవాళ ఈ మారుతోంది ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కానీ బడ్జెటింగ్ కానీ అంతా మారుతోంది. కాబట్టి అవి అర్థం చేసుకోకుండా అవగాహన చేసుకోకుండా ఏదో 14వ ఆర్థిక సంఘం అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు అని అనలేదు, కానీ అన్ని రాష్ట్రాలను ఒకే తాటిపై చూసింది. అంటే ఏంటి కానీ ఇవాళ అది కాదు. ఇవాళ శ్రీనివాస్ గారు ఇప్పటికైతే ఉన్న పరిస్థితి వాస్తవ పరిస్థితి మాట్లాడుకుంటే కేంద్రం హోదా లేదని చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తీసుకుని ముందుకెళ్తామని చెప్పింది. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతకన్నా చేయగలిగిన పరిస్థితి ఉంది, వచ్చిన వాటితో తీసుకుని కావాల్సిన పోరాటం తప్ప. నేను అదే చెప్తున్నాను, ఖచ్చితంగా వచ్చింది స్వాగతించి తీసుకోవాల్సిందే, దాంట్లో క్లారిటీ కావాల్సి ఉంది. నేనైతే పోలవరం నుంచి వారి దగ్గర స్పష్టంగా క్లారిటీ అంతవరకు రాలేదు. ఒకవేళ నిజంగా కనుక ఈ స్టేట్మెంట్ ప్రకారం అయితే 16,000 కోట్లు -5,134 కోట్లు -2,868 కోట్లు ఏదైతే నీటిపారుదలకి తాగునీటి కోసం దాని కొంత తీసేసి ఇప్పుడు ఇచ్చిన డబ్బులు కూడా తీసేస్తే 5,100 కోట్లు మాత్రమే వస్తుందని చెప్పి ఇది నా కాగితాలు చెప్తుందండి. నేను విల్ గో యాజ్ పర్ టెక్నికల్ నేను చెప్తున్నాను. ఇది కాకుండా కనుక 2014 నుంచి 100% ఎక్స్పెండిచర్ కనుక ఇస్తానంటే ఇంక్లూడింగ్ RR ప్యాకేజ్ కానీ మిగతా అన్ని కూడా ఇస్తానంటే అంతకు మించి సంతోషం తగిన లేదు పోలవరం విషయంలో, కానీ క్లారిటీ లేదు. ఒకసారి తీసుకోండి. రెండో విషయం కూడా ఏంటంటే సుస్పష్టంగా ఇక్కడ నేను వారు పొద్దున నేను చెప్పింది అమెండ్మెంట్ కూడా తీసుకుంటారు కుటుంబరావు గారు అనుకున్నాను. ద సెంట్రల్ షేర్ ఆఫ్ ద స్టేట్ మైట్ బి రిసీవ్డ్ డ్యూరింగ్ దిస్ 2015-16 టు 2009 అని చెప్పి దాంట్లో వర్డింగ్ లో ఈ అసిస్టెన్స్ కోసం సెంట్రల్ దిస్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఫర్ ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్ ఫర్ ద స్టేట్ ఫర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్డ్ అండ్ డిస్బర్స్డ్ డ్యూరింగ్ దీస్ ఇయర్స్ అన్నారు. అది కాదు, ఆల్రెడీ డిలే అయింది కాబట్టి మనం 2017 నుంచి ఇది 19 కాకుండా 22 3 సంవత్సరాలు డిలే అయింది కాబట్టి ఇది అమెండ్మెంట్ ఒకటి తీసుకోవాలి. 3 ఏళ్లు నష్టపోయాం కాబట్టి ఈ 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్, ఇది టెక్నికల్ గ్రౌండ్. బట్ రిమైనింగ్ ఏదైతే నేను రాయలసీమ ఉత్తరాంధ్ర కూడా రాయలసీమ ఉత్తరాంధ్ర విభజన హామీలు కూడా మొత్తం మేము పోరాడే విభజన హామీలు అన్నిటి కోసం. నా పాయింట్ ఏంటంటే ఇందాక వారు రీహాబిలిటేషన్ అండ్ R&R ప్యాకేజ్ కి సంబంధించి వారు మాట్లాడితే 22,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ లో R&R ప్యాకేజ్ కుందన్నారు. సరే, ఆల్రెడీ కెనాల్స్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ పూర్వం నుంచి జరిగిపోయింది, ఎక్విజిషన్ అది. ఇప్పుడు మా జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో మాకు కొత్తగా ఖమ్మం జిల్లా నుంచి ఒక 4 మండలాలు వచ్చాయి. ముఖ్యంగా దాంట్లో మన ఏటిపాకు సంబంధించి కానీ విఆర్పురం కానీ ఈ మండలాలు వచ్చాయి. 204 గ్రామాలు 210 గ్రామాలు రెవెన్యూ గ్రామాలు, హ్యాబిటేషన్స్ కాకుండా మునిగిపోయేటువంటి పరిస్థితి. సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా వాళ్ళు ఎప్పటి నుంచో దీంతో ఉన్నటువంటి వాళ్ళు, సో భూమిని కోల్పోతున్నటువంటి ఈ సందర్భంలో డెఫినెట్ గా వాళ్ళకి మనం మంచి ప్యాకేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఎలాగైనా ప్రాజెక్ట్ ని ఎక్స్కలేట్ చేస్తుంది. 6,000 కోట్ల నుంచి 40,000 కోట్లు వెళ్ళింది. ఇప్పుడు దాంట్లో 1,000 కోట్లు 1,500 కోట్లు తీసి ఇవ్వడంలో పాజిటివ్ గా స్పందిస్తారని. వెరీ స్ట్రైట్ ఆన్సర్ శ్రీనివాస్ గారు. 2 క్వశ్చన్లకి రుద్రరాజ్ గారి పాయింట్ కి కొంచెం క్లారిటీ కలుగుతారా? వెరీ స్ట్రైట్ గా మీకు స్ట్రైట్ ఇస్తానండి. రుద్రరాజు గారు చెప్పినట్టు అనమాట, ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అందరికంటే బెస్ట్ ప్యాకేజెస్ ఇవ్వటం. ఇందాక లాస్ట్ ఇయర్ కూడా మీరు చూశారు పట్టిసీమ ప్రాజెక్ట్ అప్పుడు అనమాట, కెనాల్లోనమాట ఎక్విజిషన్ చేయడానికి ప్రభుత్వం ఏ విధంగా ప్రోయాక్టివ్గా క్విక్గా మంచి ప్రైజ్ ఇచ్చి తీసుకుందో ఇప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా సంకోచించద్దు అనమాట. ఖచ్చితంగా మంచి ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అనమాట ఏ రైతు భూమి తీసుకునేటప్పుడు కూడా అనమాట అతనికి యాడిక్వేట్ గా వెల్త్ క్రియేషన్ జరిగే మోడ్ లోనే ఉంది కాబట్టి అది రుద్రరాజు గారికి అష్యూరెన్స్ ఇస్తున్నాను. రెండోది, ఇప్పుడు మన శ్రీనివాస్ గారు అడిగారు 2015 to 2020 ఈఏపీ పెట్టారన్నది కరెక్ట్ గా ఫ్యాక్టే. అది ఎందుకంటే ఒక్కొక్క ఈఏపీ ప్రాజెక్టు క్లియర్ అవ్వటానికి ఇదివరకు పాత రోజుల్లో దాదాపు సంవత్సరం తీసుకునేవారు. ఆయన ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి, ఈఏపీ ప్రాజెక్టు క్లియర్ చేసేది స్టేట్ కాదండి, సెంటరే. సెట్ సబ్మిట్ చేసిన తర్వాత సెంటర్లో కూడా దాని వయబిలిటీ అన్ని చూసి ఆ తర్వాత క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ప్రాజెక్టు ముందుకెళ్తాము. 1.5 సంవత్సరం అయింది. అందుకే చెప్తాను, అందుకని చెప్తున్నా ఇక్కడ అదే ఇప్పుడు అదే ఆ పాయింట్కే వస్తున్నా ఋషి గారు. అందుకనే చెప్పి నేను మీకు హిస్టరీ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఆల్రెడీ 38,000 కోట్లు ఏవైతే ఫైల్ అయిపోయినాయో అవి క్లియర్ అయిపోతున్నాయి కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 12,000 కోట్లు లేకపోతే 25,000 కోట్లు అన్ని ఫైల్ చేస్తే అన్ని వస్తాయి అనుకుని అన్ని తీసుకోవడానికి కూడా ఇప్పుడు వెసులుబాటు ఉంది. మీరు 2020 లోపల ఈవెన్ 1,00,000 కోట్లు కూడా పెట్టడానికి ప్రతిపాదనలు అన్ని కూడా రెడీ చేసుకున్నాం. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ లిబరల్ ఇన్ దిస్. ఎందుకంటే ఇవాళ 2 కోస్తా తీరాల్లో అంటే ఇటు వెస్ట్ కోస్ట్ లోను ఈస్ట్ కోస్ట్ లో కూడా స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా తీసుకురాబోతున్నారు. ఆ స్పెషల్ పోలవరం గురించి అడిగిన ప్రశ్న ఇస్తున్నారు. పోలవరం అన్ని కలిపి మీరు చెప్పినట్టు 5100 కోట్లు ఇప్పటికి రావాలి. స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్ సక్సెస్ఫుల్ అవడానికి కూడా పోలవరం గురించి క్లారిటీ కూడా క్లియర్ అవుతుంది. అండ్ పోలవరంలో కూడా ఇందాక మీకు చెప్పాను ప్రాజెక్ట్ కంప్లీషన్ కి పోలవరం పైన కూడా మీకు అదే క్లారిటీ ఇస్తాం. పోలవరం కంప్లీట్ కావడానికి R&R లో సెంటర్ అసిస్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ సైజ్ నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. శ్రీనివాస్ గారు చెప్పండి, అది కాదు రిషి గారు, శ్రీనివాస్ గారికి ఉన్న ఆతృత నాకు తెలుసు. ఎప్పుడైతే నాబార్డు ఫండ్స్ ఇస్తుంది అన్నప్పుడు కూడా నేను ఆయనతో పాటు ప్రోగ్రాములు చేసినప్పుడు కూడా ఏది ఈ మీటింగ్ లో అవ్వలేదు, ఆ మీటింగ్ లో అవ్వలేదని ఆయన ఆతృత చూపించేవారు. నాబార్డు ఫండ్స్ ఇచ్చిందా లేదా? కాస్త ఇక్కడ పేషెన్స్ కావాలి సార్. ఇవాళ మనం చేస్తున్న లాంగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విత్ విజన్ తో ఏదో ఒక పిజ్జా లాగాను బర్గర్ లాగాను ఇవాళ అనుకుంటే ఎల్ఏసి ఇట్లా షెల్ఫ్ లో కొనుక్కుని రావటం కాదు. మీరు ఆ రోజు నాబార్డు పైన అది కాదు చాలా చాలా అనుమానాలు మీరు వ్యక్తం చేశారు. నాబార్డు పైన వ్యక్తం చేశారా లేదా? కానీ 2 వారాలు 3 వారాలు లేట్ అయినా డబ్బులు వచ్చిందా లేదా? ఖచ్చితంగా ఇక్కడ నిర్దిష్టమైన పోలవరం ఖచ్చితంగా అవుతుంది. నాబార్డు లోన్ కట్టుకుంటే సింప్లిఫై చేయదు. క్లారిటీ లేదన్నా క్లారిటీ కనపడింది నాకు. దయచేసి కుటుంబరావు గారు సింగిల్ వర్డ్ మొత్తం ప్రాజెక్ట్ కి అయ్యే వ్యయాన్ని కేంద్రం ఇస్తుందా ఇవ్వదా అనేది శ్రీనివాస్ గారి ప్రశ్న. మీరు ఎంతసేపు అనుమానాలు పడిపోయి క్లారిటీ లేదు చెప్పాలి కదా సార్. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీ దగ్గర ఉంటాయి కదా, మీరు ఇంత క్లారిటీతో చెప్తే ఇంకా క్లారిటీ కావాలంటారు. కేంద్రం మొత్తం భరిస్తుంది అని కుటుంబరావు గారు చెప్తున్నారు. చెప్పమనండి, వారు అదే చెప్పారు. కుటుంబరావు గారు అదే ఫ్యాక్ట్ కదా, కేంద్రం పోలవరానికి ఎంతైతే ఖర్చు అవుతుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణదారుగా ఉంటుంది. కేంద్రం మొత్తం క్లారిటీతో చెప్పారు కదండి. ఇప్పుడు ఇందాక రుద్రరాజు గారు అడిగారు, అది కాదు మీకు రిషి గారు ఒకటి చెప్తున్నాను, ఇందాక రుద్రరాజు గారు అడిగారు రాజశేఖర్ రెడ్డి గారి టైం అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కి ఎంత ఇచ్చారండి? కెనాల్కి ఎకరానికి రాజశేఖర రెడ్డి గారు ఇది కూడా పెరిగింది. రోజు రోజు పెరుగుతుంది. కుటుంబరావు గారు ఒక్క నిమిషం అండి. R&R వర్క్ తీసుకుని తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఎందుకు పెరిగేదండి? కుటుంబరావు గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు అడుగుతున్న ప్రశ్న, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అంచనా వ్యయం 42,000 కోట్లను అప్రూవ్ చేసి కేంద్రం ఇప్పించగలుగుతుందా, ఇస్తుందా? 100% ఖచ్చితంగా తీసుకుంటామండి. ఫైన్ ఫైన్, బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. రైట్ కుటుంబరావు గారు, బడ్జెట్ గురించి మాట్లాడడం మళ్ళీ మీ దగ్గరికి వస్తా. శివరామ రెడ్డి గారు, నన్న దాదాపు 1,57,000 కోట్లు కుటుంబరావు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. టాపిక్ వాళ్ళు తీసుకోవట్లేదు ఎందుకంటే నా అది కాదు రిషి గారు, నా కాదు కాదు ఒక్కటి బడ్జెట్ పైన కొన్ని వాస్తవాలు చెప్తే బెటర్ సార్. మాట్లాడుతున్నాను బడ్జెట్ గురించే వస్తున్నాను. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తే చాలా బాధేసింది. అక్కడ పక్కన ఎందుకంటే రోసయ్య గారు పెట్టిన మొదటి బడ్జెట్ దగ్గర నుంచి లాస్ట్ బడ్జెట్ వరకు యావరేజ్ అందరూ మాట్లాడేది బాగుంటుందండి. రెస్పాన్స్ ఒకసారి ఇచ్చిన తర్వాత మీరు సమాధానం చెప్తారు కానీ. కుటుంబరావు గారు, రైట్, వైసీపీ ఎట్లా చూస్తుందండి బడ్జెట్ ని? పూర్తిగా సంక్షేమానికి సంబంధించి గతంలో కన్నా చాలా ఎక్కువ పర్సెంటేజ్ కేటాయించాం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 2029 లక్ష్యంగా పెట్టుకుని బడ్జెట్ ప్రణాళిక చేయబడింది అని చెప్పి. గతంలో ఆంధ్రప్రదేశ్ టోటల్ గా ఉన్నప్పుడే 160,000 కోట్లు ఏదో బడ్జెట్ 140,000 కోట్లు ఆ ప్రాంతం. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ దాన్ని దాటిపోయే పరిస్థితి ఉంది రెండు విడిపోయినా. మరి అవి అంకెల గారిడీలు కాకపోతే ఏమనేది మనం డెఫినెట్ గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎప్పుడైతే మన స్టేట్ డివిజన్ అయినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అప్పు 104,000 చిల్లర కోట్లు మన అప్పు వచ్చింది మనకి. ఈ రోజు 190,000 కోట్లు పోయింది ఆ అప్పు. అంటే విత్ ఇన్ ఈ షార్ట్ పీరియడ్ లో దగ్గర దగ్గర 86,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు తీసుకురావడం జరిగింది ఈ 3 years లో. అంటే వీళ్ళు దేని పెడుతున్న ఖర్చు చెప్పండి. పుష్కర మీరు అప్పు తీసుకొచ్చే పక్క పులిచింతలకు 300 కోట్లు ఇస్తే 200 కోట్లు ఇస్తే పులిచింతలు 45 TMCలు మనము అక్కడ స్టాక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే టెంపరీ ఓటు ఉంటాయో వాటి మీద డబ్బులు పెట్టి దాంట్లో ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉందో దాన్ని తీసుకునే. ఇప్పుడు కేటాయింపులు అంశాల వారీగా క్లియర్ గా ఇచ్చారు అంచనాలు. నేను ఎందుకు గతంలో కూడా చాలా ఇచ్చారండి. ఇప్పుడు వాళ్ళ గిరిజనులకు 3,000 చిల్లర వాళ్ళు బడ్జెట్ లో పెట్టడం జరిగింది. 2,400, 2,500 కోట్లు పెట్టడం జరిగింది. వాళ్ళు ఏదైతే బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నారో దాన్ని పూర్తిగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. కేవలం చెప్పుకోవడానికి మటు బడ్జెట్లు పెడుతున్నారు. కాపు సంఘానికి 1,000 కోట్లు ఇచ్చామంటారు ప్రతి సంవత్సరం. అదే ఇప్పుడు 3,000 కోట్లు ఇచ్చండి అలా అది ఇవ్వలే 1,000 కోట్లే ఇచ్చారు. ఆ 1,000 కోట్లలో కూడా 100 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా టీడీపీ వాళ్ళు అప్లై చేస్తే దానికి ఒక కమిటీ పెట్టి టీడీపీ ఏదైతే ఇచ్చిందంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ ఓన్లీ టీడీపీ వాళ్ళతో కలెక్ట్ చేస్తుందా కామన్ పీపుల్ తో కూడా కలెక్ట్ చేస్తుందా? 3 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇవ్వలే. మేనిఫెస్టోలో ఏం పెట్టారండి వీళ్ళు? రైతు రుణమాఫీ పూర్తిగా మాదే బాధ్యత, మీ బంగారింటికి రావాలంటే బాబు రావాలి, జాబ్ రావాలంటే బాబు రావాలి. ఈ రోజు మేము 500 కోట్లు దీన్ని పెట్టామంటున్నారు నిరుద్యోగ భృతి. దానికి 10 లక్షల మంది రవి గారు మా కోన రవి గారు మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు 10 లక్షల మందికి మేము ఇస్తున్నాము పర్ మంత్ అంటున్నాడు. అంటే వీళ్ళ నెల నెల దింది అంటే 416 రూపాయలు నెలకు పడుతుంది. వీళ్ళు చెప్పింది 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి 416 రూపాయలు పడుతుంది. వీళ్ళు ఏ ప్రాతిపదికన వీళ్ళు అన్ఎంప్లాయ్ని తీసుకుంటున్నారు? 10th, ఇంటరా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అదర్వైజ్ టెక్నికల్ గా ఐటీఐ చేసిన వాళ్ళు పాలిటెక్నిక్ వీళ్ళందరినీ తీసుకుంటున్నారు. డాక్రా మహిళలు అప్పు రుణమాఫీ అన్నారు. ఇప్పటి వరకు చేసిన పరిస్థితి లేదు. వీళ్ళు చెప్పిన ప్రకారమే రైతులకు 24,000 కోట్లు అన్నారు. దాంట్లో ఇప్పటి వరకు ఇచ్చింది 10,600 ప్లస్ నేను అలా అలొకేట్ చేసింది 3,600. అంటే దగ్గర దగ్గర 14,200 400 ఆ ప్రాంతంలో అవుతాయి. మరి ఉండేది వీళ్ళకి ఒకే బడ్జెట్, నెక్స్ట్ బడ్జెట్ ఒకటే. ఆ బడ్జెట్ లో మీరు 9,000 కోట్లు ఫిల్ఫిల్ చేయగలరా? ఇంకోటిసారి మీరు లోన్లు మాఫీ చేశామని చెప్పారే, మా గ్రామం నుండే డైరెక్ట్ గా నేనే మీకు ఫోన్ చేశా. సార్ కుటుంబరావు గారు మీరు పేపర్లు పంపించారు డబ్బు మాఫీ కాదండి, వాళ్ళు చెప్పాలి కదా, అది క్లారిటీ ఆయనకి రావాలి కదా. మీరు పేపర్లు ఇచ్చి మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నారా? మరి మీరు డైరెక్ట్ మాట్లాడి మళ్ళీ ఫార్మర్ కూడా మీతో 3 సార్లు మాట్లాడుతున్నారు. బేసికల్ గా ఈ బడ్జెట్ చూస్తే మనకి మేడి పండులా కనపడుతోంది. ఇది చాలా అబద్ధం అండి. ఇది గతంలో ఇది అంకెల గారిడి మేడి పండు లాంటి బడ్జెట్ ఇది. మనం ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో 140,000 కోట్ల వరకు మనకు బడ్జెట్ ఉండేటువంటి పరిస్థితి. తెలంగాణ బడ్జెట్ ని ఒక 4 రోజుల ముందు ప్రవేశపెట్టినప్పుడు వారు 1,50,000 కోట్లు పెట్టారు. మనం ఇప్పుడు సుమారు 156,999 కోట్లకి పెట్టడం చాలా రోజుగా ఫిగర్స్ మాత్రం ఆన్లైన్ స్కార్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి సెంటిమెంట్ ఎన్ రామారావు గారి ఇంట్లో దాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టినట్టున్నారు. బేసికల్గా లాస్ట్ ఇయర్ మనం పరిస్థితి చూసినప్పుడు బడ్జెట్ ఎంతగా పెట్టారు, ఎంత ఖర్చు చేశారు, సుమారు 30 to 40% మనకి డిఫరెన్స్ కనపడుతుంది ఏ బడ్జెట్లో కానీ. బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ వీటిలన్నింటిలో కూడా కోత విధించి చేయలేక వీళ్ళు చేసుకునేటువంటి. సో ఎక్కడ మీకు ప్రభుత్వం విజనరీ బడ్జెట్ లాగా బడ్జెట్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారు 2029కి లక్ష్యాలు నిర్దేశించుకుని దీర్ఘకాల ప్రయోజనాలకి రీచ్ అయ్యేలాగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు. కానీ దానికి సంబంధించిన 1, 2, 3, 4 యాక్షన్ ప్లాన్ ఉండాలి కదా, సబ్స్టాండ్ చేయాలి కదా. మీరు మాట్లాడడం అది ఎక్కడా చెప్పలేదు. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, యాడ్ చేసుకున్నాను. మీరు దీనికి సంబంధించి రైతులకి రుణమాఫీ దగ్గర నుంచి ఏం బడ్జెట్ పెట్టారండి? ఈవేళ ఇంకా రకరకాల కార్పొరేషన్ చెప్పారు. మాకు సంబంధించిన వరకు బ్రాహ్మణ్ కార్పొరేషన్కి పెట్టామన్నారు, 100 కోట్లు పెట్టామన్నారు. 100 కోట్లు ఇప్పుడు 75 కోట్లు అలాట్ చేశారు. సో అడిగేది ఏంటంటే పొలిటికల్ షేర్ అడుగుతూ ఉంటారు ఎవరైనా, అంతేగాని మీరు నేను ఈ కార్పొరేషన్కి ఇది పెట్టాను దానికి 75,000 కోట్లు ఇది పెట్టారు కదా. నిన్న కాక మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగాయి కదా, ఒక ఎమ్మెల్సీని కూడా ఇవ్వలేకపోయారు. అందర్నీ మీరు డబ్బులు పెట్టి కార్పొరేషన్ పెట్టి ప్రతి కులాలను రెచ్చగొట్టి వాళ్ళకి దీంట్లో మీరు భాగస్వామ్యం ఇవ్వకుండా ప్రభుత్వంలో చేయడం అనేటువంటి దురదృష్టకరం. నేను కూడా సమాధానం చెప్పాలి కదా. ఒకటండి, ఇన్ ద గివెన్ సర్కమ్స్టాన్సెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ ద గివెన్ సర్కమ్స్టాన్సెస్ యనమల రామకృష్ణుడు గారు ఆయన చాలా ప్రయత్నం చేసి బడ్జెట్ పెట్టారని అనుకుంటున్నాను. కానీ రాజకీయ ఒత్తిళ్లు మూలాన రాజకీయ ఒత్తిళ్లు ఆర్థిక దాని మీద ఉంటాయి. అందువలన ఆయన టీం మంచి ప్రయత్నాన్ని చేశారు. కానీ ఈ రాజకీయ ఒత్తిడి వలన ఇది పారదర్శకంగా లేని బడ్జెట్గా తయారైంది. ఎట్లా చెప్తున్నామంటే, కానీ ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ఉండాలని లేదు. లాస్ట్ ఇయర్ 1,35,000 కోట్లకి 18,000 కోట్లు తక్కువగా ఖర్చు పెట్టిన మాట వాస్తవం. దాంట్లో ప్రణాళిక ఇప్పుడు ఉండదు. ఈసారి ప్రణాళిక ఇది మంచిదే. ట్రాన్స్పరెన్సీ గోల్డెన్ థ్రెడ్ అనేది ట్రాన్స్పరెన్సీ, నో ప్రాబ్లం, లెట్ us అప్రిషియేట్ దట్. బట్ ఒక్క విషయం ఏంటంటే, దాంట్లో ఆర్థికంగా పరిశ్రమలకి వాళ్ళ తెలంగాణలో ఐపాస్ పెట్టి 985 కోట్లు బడ్జెట్ పెడితే ఆంధ్రప్రదేశ్లో 2,000 కోట్లు దాటిపోయి 113% బడ్జెట్ పరిశ్రమలు పెంచారు. అలాగే మిగతా కొన్ని కొన్ని రోడ్డు మైనార్టీస్ సంక్షేమాన్ని పెంచడం కానీ అప్రిషియేట్ చేయాలి. బట్ ఎట్ ద సేమ్ టైం నేను 2-3 విషయాలు ఏంటంటే, ఇవాళ 4 లక్షల ఇళ్ళు కడతా ఉన్నారు. ఈ 10 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో 10 లక్షలు అంటే వచ్చే సంవత్సరం 6 లక్షలు. 4 లక్షలకి 2 లక్షల రూపాయలు సాయం చేసినా సరే 8,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండాలి. కాదు 1 లక్ష ఇచ్చామంటే 4,000 కోట్లు ఉండాలి. 1,457 కోట్లు ఎంత పెట్టారండి. ఇది అంటే కేవలం మసిపుసి మారేడుకాయ చేయటమే. ఆ విషయంలో నేను క్లారిటీతో ఉన్నా. మిగతా లెట్ us పాజిటివ్ పాయింట్స్ అప్రిషియేట్ చేద్దాం. దీంట్లో మిగతా విషయాలు మిగతాది డ్వాక్రా మహిళల విషయంలో అసలు వాళ్ళు మెయిన్ యొక్క లోన్ తీసి మానేసి దీన్ని క్యాపిటల్ ఒక దానికి ఒక సంస్థ ఏర్పాటు చేసినట్టు ఆ విధంగా పెట్టారు. అలాగే రైతులు దీంట్లో క్లారిటీ లేదండి. ఇక ఫైనల్ గా 3 విషయాలు చూసుకోవాలంటే, వ్యవసాయ శాఖ గురించి మాట్లాడారు. మనకు కావాల్సింది ఏంటంటే, అలాగే స్కిల్ డెవలప్మెంట్ వృద్ధి చెప్పారు. వ్యవసాయ శాఖ 7.73%, రాష్ట్ర బడ్జెట్ మాత్రం 15% పెరిగింది. మనం ఒకటి గమనించాలి, ఆంధ్రప్రదేశ్ కి వచ్చే ఇన్కమ్ అనేది సర్వీస్ సేవా రంగం నుంచి వచ్చిన, టెరిటోరియల్ సెక్టార్ నుంచి నెక్స్ట్ ఉన్న, వ్యవసాయ రంగం ప్రైమరీ సెక్టార్ నుంచి తక్కువ వచ్చినా సరే దాదాపు 68 నుంచి 70%. సో ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ ఇవ్వగలుగుతారు మీరు ఈ బడ్జెట్? బడ్జెట్ అనుకూలంగా ఉందని చెప్పగలుగుతారు. కానీ 70% కాదు. అలా ఇప్పుడు రాజధాని ఉందండి, రాజధాని తగ్గించేశారు. మిగతా అనేక విషయాలు లెక్క చూసుకుంటే మాత్రం ఇది మాత్రం అంటే నేను మార్పులు వేయడానికి కాదు, కానీ విశ్లేషణగా చేస్తే మాత్రం వాస్తవ పారదర్శకంగా అంటే ఇంత గివిన్స్ మిగతా రాజకీయ వచ్చి పారదర్శకంగా మాత్రం. నిరుద్యోగ వృత్తికి సంబంధించి కుటుంబరావు గారు కంటిన్యూ. రిషి గారు ఇంతకంటే పారదర్శకంగా ఏ బడ్జెట్ ఇంతవరకు ఎవరు కూడా ఇవ్వలేదండి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అత్యంత పారదర్శకంగానే ఇస్తున్నాం. నెంబర్స్ పైన అవాస్తవాలు చెప్పి ఎక్కడో అసందర్భమైన స్టాటిస్టిక్స్ తీసుకునే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడారో వైఎస్ఆర్సీపీ సైడ్ నుంచి చూస్తే కనుక నిజంగా బాధేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫ్రాడ్స్లో ఆయన నెంబర్ 1 ఎందుకు వచ్చారనేది కూడా ఇప్పుడు అర్థమవుతోంది. ఎందుకంటే సింపుల్గా చెప్తాను, డిస్కామ్స్కి అవార్డ్స్ వస్తే నష్టాల్లో ఉన్న డిస్కామ్స్కి అవార్డ్స్ రావటం ఏంటి అని అంటారు. దేశంలో ఎన్ని డిస్కామ్స్ ప్రాఫిట్లో ఉన్నాయి, అందులో ఎఫిషియన్సీలో ఏది బాగున్నది, దేని రేటింగ్ బాగుంది కంపేర్ చేసి చేయండి. సెకండ్, ఈ బడ్జెట్లో ప్రధానంగా మారింది, ఇదివరకు ప్లాన్ నాన్ ప్లాన్ ఉండేది. ప్లాన్ నాన్ ప్లాన్ తీసేసి ఇప్పుడు రెవెన్యూ క్యాపిటల్ హెడ్స్ కింద ఉంది. రెవెన్యూ క్యాపిటల్ హెడ్స్ కింద ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిందే సింపుల్గా ఇళ్ళదే చెప్తాను. 1,400 కోట్లు ఎలాకేషన్ అయింది. అందులో రెవెన్యూ కింద దాదాపు 1,300 కోట్ల పైన ఎలాకేట్ చేయ జరిగింది. క్యాపిటల్ కింద 100 కోట్లు ఎలాకేట్ చేయ జరిగింది. ఎందుకు ఇది స్టేట్ గవర్నమెంట్ షేర్, అర్థం చేసుకోవాలి. తర్వాత సెంట్రల్ షేర్ ఉంది, బెనిఫిషరీ షేర్ ఉంది. కాబట్టి ఓవరాల్గా 1,400 కోట్లు పెట్టామంటే దాదాపు 6,000 నుంచి 8,000 కోట్ల వరకు తీసుకునే ప్రాజెక్ట్స్. కాబట్టి పూర్తిగా కూలంకుషంగా చదవండి. అదేవిధంగా రిజర్వేటెడ్ ఏరియా ఎంత, మీరు 11.6 అన్నారు, ప్రపంచంలోనే నెంబర్ 1 అయిపోయారని అవహేళనగా మాట్లాడారు. నేను ఒకటి చెప్తానండి, ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాలు డబుల్ డిజిట్ దాకా వస్తాయి. निरुद्योग అదే ఇందాక నేను వీడియోలో చెప్పా మాకు ఐడియా ఉంది 2 లక్షల కోట్లు అయింది 33 దాదాపు 33 నెలల్లో మీరు అవుట్కమ్ ఓరియెంటెడ్ బడ్జెట్ ఇచ్చారు 45000 కోట్లు తీసుకొచ్చారండి సుమారు ఎందుకంటే అర్థం చేసుకునే మూడ్ లో లేకపోతే ఏం వింటారు సార్ ఇంకా प्लीज ఎన్నిళ్ళు కట్టారు కూడా చెప్పండి లాస్ట్ గా ఈ మూడేళ్లలో ఎన్నిళ్ళు కట్టారు మీరు బడ్జెట్ లో దాంతో పాటు రైతు రుణమాఫీ నిరుద్యోగతి కంక్లూడ్ చేయండి నో ప్లీజ్ దాని గురించి ఆన్సర్ రాదు ప్లీజ్ కృష్ణా జిల్లాకు వచ్చి గాని గోదావరి జిల్లాకు వచ్చి గాని గుంటూరు జిల్లాకు వచ్చి గాని పట్టిసీమ వల్ల బెనిఫిట్ రాలేదు అని మీరు చెప్పగలరా చెప్పండి కాదండి మీరు లెక్కలు చెప్పండి నేను క్వశ్చన్ అడగాలి ఇచ్చారు టైం సరిపోదు 2 లక్షల ఎకరాలు అయింది కృష్ణా డెల్టాకి వెళ్ళండి కృష్ణా డెల్టాకి వెళ్తే నాతో డాక్టర్ మాజీ మంత్రి చెప్పారు థాంక్యూ వెరీ మచ్ వాపోతున్నారు అక్కడ ప్రజలు థాంక్యూ సార్ రాష్ట్రం లేదు ఫైనల్ గా కరువు వేస్తానే చేస్తుంది వి కెనాట్ కంటిన్యూ కుటుంబరావు గారు ఒకే ఒక అంశం ఉంది రైతు రుణం ప్రజలు ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ నిరుద్యోగ భృతి గురించి క్లారిటీ కానీ కంక్లూడ్ చేద్దాం ఒక్క నిమిషం అండి ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ ఎన్నిళ్ళు కట్టారు కూడా ఒకసారి చెప్పమనండి 3 ఏళ్లు రావు గారు ఒక నిమిషం నమ్మడానికి టైం అప్ ప్లీజ్ ప్లీజ్ వెయిట్ మీరు గుర్తుంచుకోండి ఋషి గారు రైతు రుణమాఫీ అత్యంత పారదర్శకంగా చేశాం కాబట్టి మీరు 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ ఇప్పటికి ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఎక్కడా ఒక్క కరప్షన్ కంప్లైంట్ లేదు కాంగ్రెస్ హయాంలో కేవలం 6,500 కోట్లు ఇచ్చారు మీరు టోటల్ బడ్జెట్ అలొకేషన్ చెప్పండి వై యు వాంట్ టు టాక్ ఆల్ ది థింగ్స్ కెనాట్ కంటిన్యూ మీరు ఎట్లా అండి మీరు మాట్లాడండి ఆల్రెడీ ఎక్షన్ దట్ ఇస్ నాట్ ఫెయిర్ అట్లాగా నేషండి మీరు ఫోన్ చేసి డైరెక్ట్ గా థాంక్యూ కుటుంబరావు గారు మీరు ఫిగర్ చెప్పండి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా రిడ్రెస్ చేయడం జరిగింది కుటుంబరావు గారు నేనే డైరెక్ట్ మీకు ఫోన్ చేశాను ఎన్నిళ్ళు కట్టారో చెప్పండి 3 ఏళ్లు బట్టి బడ్జెట్ అంటున్నారు కదా ఎన్నిళ్ళు కట్టారు కనీసం లక్షలు కట్టారో 3 ఏళ్లలో 2 లక్షలు కట్టారా రైట్ కుటుంబరావు గారు 3 ఏళ్లలో లక్షలు కట్టగలిగారా ఫీజు ఏమంటున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ నే నా రైట్ థాంక్యూ సోమరాజ్ గారు థాంక్యూ సోమరాజ్ గారు థాంక్యూ సోమరాజ్ గారు రైట్ కుటుంబరావు గారు